రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పెందుర్తి వెంకటేష్ చూడాలని టీడీపీ కార్యకర్త కామిశెట్టి దొరబాబు మోకాల మీద నారా చంద్రబాబు గారు గారి చిత్రపటం పట్టుకుని కొండపైకెక్కారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, శ్రీను, రొంగల శ్రీను, కట్టా సత్తిబాబు, మిండి లక్ష్మీనారాయణ, కొయ్య సామేలు, కండవల్లి లక్ష్మి, పరస శ్రీను, పీత శ్రీను, కొర్పు బుజ్జి, మారిశెట్టి రమణ, దూది కాంతారావు, దాసెట్టి శ్రీను, పద్మరాజు, వెంకటరత్నం తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై లక్ష్మీ నరసింహ స్వామికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాజనగరం నియోజకవర్గం మా పెందుర్తి వెంకటేష్ గారు ఉన్నతస్థాయి పదవి రావాలని, ఉన్నతస్థాయి పదవి ఎమ్మెల్యే మినిస్టర్ కూడా కావాలని కోరుకుంటున్నారు. లక్ష్మీనరసింహ స్వామి పోటీ చేయడం కొరకు మోకాళ్ళ పవిత్రమైనటువంటి కోరుకున్న నరసింహస్వామి వారి దేవస్థానంలో మా టీడీపీ నాయకులు కామిశెట్టి దొరబాబు గారు 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని, అలాగే 2024లో రాజానగరం నియోజకవర్గంలో పెందుర్తి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని కోరుతూ ఈరోజు మొకాళ్ళ మీద వారు కొండెక్కుతున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, మా పార్టీని కూడా ఆ నరసింహస్వామి వారు సదా రక్షణ కోరుకుంటూ పొలో లక్ష్మీ భగవానికి, పొలో లక్ష్మీ భగవానికి, ఉగ్రం వీరం మహావిష్ణు, ఉగ్రం వీరం మహావిష్ణు, బలంతం సర్వతో ముఖం, బలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం, నృసింహం భీషణం భద్రం, మృత్యు మృత్యు రమామ్యహం, మృత్యు మృత్యు రమామ్యహం.